ఓకేనా? వాళ్ళు క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుందని చెప్తున్నారు, కానీ మీకు మాత్రం అమౌంట్ రాదు, వాళ్ళకు అమౌంట్ వస్తుంది. ఎందుకంటే హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు రోజుకో కదా. ఈ రోజు అయితే నేను ఒక రెండు విషయాల గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. అందులో ముందు వచ్చేసి వీడియో చేద్దాం అనుకుంటే మాకు అసలైన ఆయుధం అనేది చేయి జారిపోయింది. చేయి జారిపోయడం వల్ల వీడియోస్ అయితే ఆగిపోతున్నాయి. రింగ్ లైట్, మాకు కెమెరా ఎంత ముఖ్యమో రింగ్ లైట్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే వీడియో చేయలేము. అలాంటిది రింగ్ లైట్ పోయింది, దానికి దండం పెట్టామాట. అదే పెట్టింది, ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు మమ్మల్ని భరించింది. సో ఇప్పుడైతే సెలవు తీసుకొని షెడ్ కలిపింది మాట. ఈ ఒక్క లైట్ తోటి మేము వీడియోస్ చేసే వాళ్ళమే. సో ఈ లైట్ పరిస్థితి ఎలా అయిందో మీకు చూపిస్తాను. ఇలా అయిందో అంటే అంటే కాదు, వీడియో తీసినప్పుడు సరిగ్గా పెట్టుకోవాలి అంతే. వీడియో పట్టుకుని కెమెరా పట్టుకుని దీన్ని వదిలేస్తే ఇవి పడిపోతాయి, పడిపోతే ఇలాగే ఇలాగ అవుతాయి. కొంచెం మాత్రం ఎక్కువ పడకండి. ఈ లైట్లు అన్ని బాగున్నాయండి, మాత్రం పాటు పోయిందండి. ప్రాబ్లం వచ్చిందంట, చిన్న రిపేర్ చేద్దామని వెళ్ళాను, ఏ ఒక్కరూ చేయలేదు. ఎందుకంటే నేను అక్కడికి చెప్పాను ఇలాంటివి చేయరండి, ఎందుకు వెళ్ళా టైం వేస్ట్ అంటే, లేదు కంపెనీ వెళ్ళి కనుక్కొని వస్తాను, చేస్తారు, ఎందుకు చేయరు, ఈ ఎల్ఈడి లైట్లు చేసిన వాళ్ళు నాకు తెలుసు అనుకుని వెళ్ళారు. ఏంటి అంటే చిన్న పని అయినా చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు మాట. వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాము, మీకు ఎక్కువే ఇస్తాంలేండి, కొన్ని ట్రై చేయండి. ఎందుకంటే నాకు ఇతనికి ఇది ఫస్ట్ నుంచి మనతో ట్రావెల్ అయింది కదా, వదులుకోవడం ఎందుకు, ఒకవేళ పనిచేస్తుందేమో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అందుకని వచ్చేసారు మాట. యాక్చువల్లీ బుకింగ్ చేసిన తర్వాత, ఆర్డర్ చేసిన తర్వాత వెళ్ళాను. ఎందుకైనా నేను ముందే ఆర్డర్ చేసేసాను, చేసినా సరే అతనికి ఎందుకో లేదు ఒకసారి కనుక్కుంటాను కనుక్కుంటానని చెప్పేసి వెళ్ళారు. కానీ పని అయితే అవ్వలేదు అబ్బాయి. ఇది చూపించాలి వేరే కాదు, పెద్ద విషయం కాదు. కాకపోతే మాతో రెండున్నర సంవత్సరాలు ట్రావెల్ చేసింది కదా, కాస్త వీడియోలో పడి ఉంటదని ఇలా చూపించాం. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఫస్ట్ ఇదే ఈ లైట్ వాడే అంటే గుర్తుండకపోవచ్చు, అందుకే ఈ లైట్ వాడామని గుర్తుండడానికని. సో చాలా మంది అడిగారు కదా వీడియోస్ లేట్ అవుతున్నాయని, ఇది ప్రాబ్లం మాట అందుకని. ఇంకా మెయిన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, పాయింట్ ఇంకోటి, ప్రమోషన్స్ చేయమని చెప్పేసి చాలా వరకు ఒక వీడియో చేసాం కదా, అది ఏ ముహూర్తం చేసాం, ఆల్మోస్ట్ ప్రమోషన్స్ అన్ని ఆపేశారు. చాలా సంతోషం, అంటే మనీ పరంగా ఉన్న ప్రమోషన్స్ అయితే ఆపేశారు. నిర్ణయం తీసుకుంది బెట్టింగ్ యాప్స్ గానీ, ఈ గేమ్ అమౌంట్ చేసే యాప్స్ కానీ, ఇటువంటి ఏ ఉన్నా సరే రమ్మీ గేమ్స్ ప్రేక్షకులకి యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, వేరే ఇతర సోషల్ మీడియాలో, ఏ యాప్ ఏ నెట్వర్క్స్ లో గానీ బెట్టింగ్ యాప్స్ ని, ఇలాగా ప్రజల్ని మభ్యపెట్టే ఫ్రాడ్ చేసే ఏ యాప్స్ ని కూడా ప్రమోట్ చేయకూడదని దాదాపు మోడీ గారు ఒక ఉత్తర్వు మనకు జారీ చేశారు. వాళ్ళందరికీ, ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇది చేరింది. వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త పడి కొంచెం ఆపేరని అనుకుంటున్నాను. ఆపాలి, ఆపేరని అనుకుంటాను కాదు, ఆపాలి కంపల్సరిగా. పోతే ఇంకా అది చట్టపరంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. విషయం ఏంటంటే, మేము అది ప్రమోషన్ చేయమని చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఒక వీడియో చేసాము. అది చేసిన తర్వాత ఈ ప్రకటన అనేది మాకు జారీ అయింది. ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల వాళ్ళకి అమౌంట్ వస్తుందండి, కానీ మీకు మాత్రం రాదు. వాళ్ళు క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుందని చెప్తున్నారు, కానీ మీకు మాత్రం అమౌంట్ రాదు, వాళ్ళకు అమౌంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇస్తారు ప్రమోట్ చేయడానికి. ఏ బెట్టింగ్ యాప్లో అయితే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు, కాబట్టి వాళ్ళకి అమౌంట్ వస్తుంది. మీరు దయచేసి అవి ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇంత వస్తుంది కదా, మాకు వచ్చేస్తాయి అని చెప్పి మాత్రం ఎటువంటి లింక్స్ కూడా క్లిక్ చేయకండి. చేయడం వల్ల మీరు బాగా లాస్ అవుతారు, అది కొంతమంది పడి ఉంటారు, వాళ్ళకి ఇప్పటికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి, మా సబ్స్క్రైబర్లనే కాదు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, రమ్మీ యాప్స్ కానీ అస్సలు యూజ్ చేయకండి, బెట్టింగ్ కాయకండి, కాసి మీ లైఫ్ని పాడు చేసుకోకండి.
ఇంకోటి ఏంటంటే మెయిన్ లైటింగ్ లేపడం వల్ల వీడియోస్ చేయడం అవ్వట్లేదండి అసలు. ఇది ఒక 3 డేస్ అయ్యింది రింగ్ లైట్ పోయి, అలాగే కొద్దిగా వీడియోస్ చేస్తున్నాను. కానీ మేబీ రేపు వచ్చేయచ్చు రింగ్ లైట్, దాన్ని అన్బాక్స్ కూడా చేస్తాను. ఎందుకంటే అది మేము ఫస్ట్లో స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు 4000 మొత్తం స్టాండ్ ఇదిని ట్రైపోర్ట్తో కలిపి తీసుకున్నాం. ఆ ట్రైపోర్ట్తో కలిపి తీసుకున్నా, ఇప్పుడు ఓన్లీ రింగ్ లైటే తీసుకుంటున్నాం అన్నమాట. సో రేపైతే అన్బాక్సింగ్ చేస్తాను, అది కూడా వస్తుంది చూడండి. ఇప్పుడైతే అమెజాన్ నుంచి రింగ్ లైట్ అయితే తీసుకున్నానండి, ఇప్పుడే డెలివరీ అయింది. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో, నేను చూడలేదు కదా. ఓకేనా, ఇంత గ్యాప్ ఇచ్చాడు, ప్యాకింగ్ అయితే బాగా చేశాడు దీనికి డ్యామేజ్ అవ్వకుండా. సో ఇది రింగ్ లైట్ ఎల్ఈడి. సో దీన్ని పక్కన పెడదాం, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. కవర్తో పాటు ఇచ్చాడు, కవర్ చాలా బాగుంది. ఓపెన్ ఇంకా ఉందా, వచ్చేసింది. ఇదిగోండి మన రింగ్ లైట్, బాగుంది, క్వాలిటీ మార్చాడు, బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు, బాగుంది. ఇంకా దీంతో పాటు వైరు, చిన్న రిమోట్, తర్వాత ఇది స్టాండ్. ఇది మీకు తెలిసిందే కెమెరా స్టాండ్, అంటే కెమెరా పెట్టుకోవడానికి అవుతుంది. యూట్యూబర్స్కి కావాల్సింది మెయిన్ లైట్ అన్నమాట. ఈ లైటింగ్ లేకపోతే ఎంత పెద్ద కెమెరా అయినా, ఎంత పెద్ద మొబైల్ అయినా సరే పనిచేయదు. ఈ లైటింగ్ వల్లే మనకి వీడియోస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఈ స్టాండ్కి బిగిద్దాం. ఇది పాత స్టాండేలే అండి, కొత్తదేం కాదు. ఓన్లీ లైట్ ఒక్కటే కొన్నాము, రింగ్ లైట్ ఒకటే. వచ్చేసింది, ఇప్పటి వరకు కొద్ది డల్గా ఉంది, ఇప్పుడు నా మొహంలో వెలుగు వచ్చింది బాగా. అది ఇంకోటి ఉంది, షేడ్ షేడ్ చూసారా ఎలా షేడ్ అయిందా. దీని తప్ప ఇంక దేనికి ఇది పనిచేయదు. దీనికి మళ్ళీ 2 బ్యాటరీలు. ఇంకెంత చెప్పలేను, బాయ్ బాయ్, సీ యూ.